మీకేమనిపిస్తుంది? విశ్లేషణ చూస్తే అండి మనకి క్లియర్ గా కనపడేది ఇప్పటికైతే, ఎవరైతే ముఖ్యమంత్రి ఎవరవ్వాలన్నా నా దగ్గర సలాం కొట్టాల్సిందే, నన్ను అడగాల్సిందే, నా దగ్గరకు వచ్చి నిలబడాల్సిందే అని ఎవరైతే సవాల్ విసిరాడో అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయనే తొలి ఫలితంగా వచ్చింది. తెలంగాణలో ఆయన విజయం సాధించారు, తొలి ఫలితం ఆయనదే. రైట్, ఓకే. మనం ఇక్కడ చూస్తే అండి తెలంగాణలో కాంగ్రెస్ యొక్క పతనానికి ప్రధాన కారణం ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, రెండు తెలుగుదేశం యొక్క అత్యుత్సాహము, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క పొత్తు అసలు పాత్ర. ఎందుకంటే ఆయన నేను పెత్తలు జలాయించడానికి రావట్లేదు, నేను ఓన్లీ తెలంగాణ అభివృద్ధి కోసం వస్తానంటే ప్రజలు నమ్మలేదండి. ఆయనతో పాటు ముంచి పడేశారు కాంగ్రెస్ పార్టీని. నువ్వు రాజుకో పార్టీ, రోజుకో మాట, పూటకో మాట, రాత్రో మాట, పగలో మాట మాట్లాడితే ప్రజలు ఇవాళ అర్థం చేసుకుని మీకు కూడా ఉండే పరిస్థితి లేదు ఇవాళ. అంచేత ఒకటి కాంగ్రెస్ తో కలవడము అనేది ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఇవాళ. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, మేము కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చిన తెలంగాణలో ఎల్బీ నగర్, కోకట్పల్లి, ఉప్పలు, మల్కాజ్గిరి తిరిగితే, ఈ నాలుగైదు ఏరియా హైదరాబాద్ సిటీలు తిరిగితే ఖచ్చితంగా పాప సింపతి ఉందండి. మల్కా మన కోకట్పల్లిలో మన ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా మంది ఆంధ్ర వాళ్ళు మాకు సింపతి ఉంది హరికృష్ణ గారి మీద, ఖచ్చితంగా వేద్దాం అనుకున్నా గానీ చంద్రబాబు గారు కాంగ్రెస్ లో కలవడం మాకు ఇష్టం లేదండి అని చెప్పి మేము వెయిట్ లేదని చెప్పేసి మొహమాటంగా మా బీజేపీకి కూడా వెయ్యండి సార్ అని కొంతమంది, బీజేపీకి వేసినా గెలవడేమోనని అని అంటే లేదు వెయ్యండి సార్ ఖచ్చితంగా గెలుస్తాడు బీజేపీ అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అంచేత ప్రజలు తట్టుకుని అంటే మన ఎస్పెషల్ ఆంధ్ర వాళ్ళు తట్టుకోలేదంటే తెలంగాణ యొక్క ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని వీళ్ళు చెప్పారనిపించింది మాకు. సో ఇది ప్రధాన కారణంగా మనకు కనపడుతుంది. దిగ్గజాలైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఓడిపోయారు, ఇవాళ ఓడిపోతున్నారు, వెనకజీలో ఉన్నారు ఖచ్చితంగా. పిసిసి ప్రెసిడెంట్ ఓడిపోతున్నారు, వీళ్ళు అంటే రిజెక్టెడ్ మెటీరియల్ అని ప్రజలు అనుకున్నారా, లేదంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వానికి వాళ్ళు ఏమన్నా ప్రజలు ఇంకోసారి ఈయనకి ఇద్దాము నరేంద్ర మోడీకి ఏ విధంగా అయితే అనుకుంటున్నారు ఇంకోసారి ఇవ్వాలని, అలాగే కేసీఆర్ గారికి ఇక్కడ ఏమైనా అనుకున్నారా ప్రజలంతా? సంచేత ఈ విధంగా చూస్తే బీజేపీకి మీరు చెప్పినట్టుగా మాకు ఖచ్చితంగా ఒక 10 డబుల్ డిజిట్ వస్తుంది అని అనుకున్నాం మేము, 8 నుంచి 10-12 సీట్ల వరకు వస్తాయని అనుకున్నాం. సో ఇప్పుడు 5-6 కనపడుతున్నాయి, ఇంకా ఏమన్నా ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదు కాబట్టి ఏమన్నా మరి పెరిగే అవకాశం ఉందేమో అనుకుంటున్నాం, చూద్దాం. ఇంకా పూర్తి రిజల్ట్ వచ్చే సమయానికి కొంతమంది మన లీడింగ్ లో ఉన్నారు కొన్ని చోట్ల, అది కనపడుతున్న పరిస్థితి, వాస్తవ పరిస్థితి అదే. అది సంజయ్ దార్ మిగతా తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని కాంగ్రెస్ పార్టీ తెలుగు ఈ మహాకూటమి మాయాకూటమిగా అనుకున్నారు ప్రజలు. ఈ మాయ చేస్తారు వీళ్ళంతాను, మన మాయొద్దు మాయొద్దు, మాది లిమిటెడ్ పాత్ర కాబట్టి మాకు లిమిటెడ్ పాత్ర. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి గెలవ మీరు గెలిచినా గెలవకపోయినా ఏదంటారే నాకన్ను పోతే పోయింది రెండు కళ్ళు పోవాలి ఎదుటి సరే అది మీరు మీరు ఎలా కావాలంటే అలా ఉండండి, మీ భావాలు నేను వద్దను. కానీ ఇప్పుడు మీరు మీరు ఎందుకు ఓడిపోతున్నారు అక్కడ అంతా కూడా అసలు ఎందుకు వచ్చింది మిగతా రాష్ట్రాల్లో, ఇక్కడ ఇక్కడ మొత్తం అసలు ఏ రాష్ట్రంలోనూ మీకు మీ ఉనికిని ఎందుకు కోల్పోతున్నారు? ఒక జాతీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీల యొక్క ఉనికి దేశవ్యాప్తంగా ఎందుకు కోల్పోతుంది, ఎందుకు కోల్పోతుంది వాటి మీద చెప్పండి, తెలుగు అర్థం చేసుకుంటారు. సరే ఇక్కడ జాతీయ పార్టీ గెలిచింది అంటే ఒక మైండ్ ఏంటంటే సరే తెలంగాణలో టీఆర్ఎస్ విజయం ఆల్మోస్ట్ పరిపూర్ణమని అనుకోవాలి మనం. అఫ్కోర్స్ అవుతున్నాయి 2 రౌండ్లే అయినా, ఇంకా చాలా రౌండ్ రావాల్సి ఉంటుంది అయినా ప్రస్తుతానుకున్న ట్రెండ్స్ బట్టి అలా అనుకుందాం. కానీ తెలంగాణని మనం అస్సాం చేస్తామని చెప్పుకున్న బీజేపీ ఇక్కడ అస్సాం చేయకపోగా ఉన్న 2 పెద్ద రాష్ట్రాలు పోగొట్టుకోవడం, రమణ సింగ్ వెనకబడి ఉన్నాడు వ్యక్తిగతంగా ఛత్తీస్గఢ్ లో ఆశ్చర్యకరణ పరిణామమే మాకైతే. ఖచ్చితంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గెలుస్తామని అనుకున్నాను, 80% ఓడిపోతాం అనుకోలేదు. ఎందుకంటే మా యొక్క పనితనం మీద కూడా ప్రజలకు విశ్వాసం ఉందని అనుకున్నాం, ఎందుకంటే అక్కడ బాగా 15 ఏళ్ల నుంచి పరిపాలన సాగిస్తున్నాం, 15 కాదు 23 ఏళ్లుగా గుజరాత్ లో పరిపాలిస్తూ కూడా గెలిచాం, 4-5 సార్లు గెలిచాం గుజరాత్ లో. అదే విధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో గెలుస్తున్నాం, అంటే నా ఉద్దేశం మధ్యప్రదేశ్ గెలుస్తానని అనుకుంటున్నాను, ఎందుకంటే 106 కాంగ్రెస్, 109 బీజేపీ. సో ఇంకా అదే సో అనేది మధ్యప్రదేశ్ చూడండి నడుస్తుంది. నేను ఏమంటానంటే ఇక్కడ మీకు రాజస్థాన్ చూడండి, క్లియర్ కట్ గా కాంగ్రెస్ కి ఇంకా వెళ్ళలేదు, బీజేపీ కాంగ్రెస్ దోబూచులు ఆడుతున్నట్టుగానే ఓ 10-15 సీట్లు అటు ఇటుగా ఉన్నది. మధ్యప్రదేశ్ డిపాజిటర్లో బీజేపీ, రాజస్థాన్ డిపాజిటర్లో బీజేపీకి ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు, కానీ ఘోరంగా ఓడిపోవట్లేదుగా.
కూడా కాంగ్రెస్ పుంజుకుంటే ఇది 5 ఏళ్ళు కాంగ్రెస్, 5 ఏళ్ళు బీజేపీ మధ్య రాజస్థాన్ లో వస్తుంది. ఆ సాంప్రదాయం కూడా భిన్నంగా కాంగ్రెస్, మన లాస్ట్ టైం మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ డౌన్ మొత్తం టోటల్ గా ఓడిపోయింది, చెత్త కింద ఓడిపోయింది. మేము అలా ఓడిపోట్లేదు. ఇప్పుడు కూడా వస్తాం కాంగ్రెస్ బీజేపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్ మన రాజస్థాన్ రెండు చోట్ల కూడా దెబ్బగా అంటే నువ్వు అని అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. అక్కడ కొంచెం లేటెస్ట్ సీ పూర్తి రిజల్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం, రాజస్థాన్ లో కూడా దగ్గరగా ఉన్నాం. అంతేతా వెయిట్ చేద్దాం, ఒక్కొక్క 10 సీట్ల 13-14 సీట్లు తేడా అంతే. ఏమో లాస్ట్ రౌండ్స్ వచ్చేటప్పటికి ఇంకా 190 ఉన్నాయి, ఇంకా ఇంకొక 9 సీట్లు. మీరు ఆ మాట అంటే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ మహాకూటమి కూడా అలాంటి ఆశలే ఉన్నాయి. ఇంకా అంటే 80-60 సీట్లు 70 సీట్ల కింద 5 సీట్లు 10 సీట్లకి తేడా ఉంటది కదా. మహాకూటమి గిన్ను మీకు మన టిఆర్ఎస్ కి ఏకంగా 80 సీట్లు, 60 సీట్లు పైన తేడా, 70 సీట్లు తేడా ఉంది. సో దీన్ని యూ కెనాట్ కంపేర్ లైక్ దట్. ఇక్కడ ఏముంది మధ్యప్రదేశ్ చూడండి, 110 అయితే 109, 108 అయితే 109 అలా వస్తుంది. సో మధ్యప్రదేశ్ వరకు మీరు అన్నట్టు చివరి నిమిషం వరకు ఉంటుంది. రాజస్థాన్ కూడా 14-15 రాజస్థాన్ క్లియర్ గా.